విశాఖ ఏజెన్సీ పరిధిలో ఏటీయూసీ ఆధ్వర్యంలో జీసీసీ హమాలీల సమ్మె రెండవ రోజు జీ మాడుగుల జీసీసీ పాయింట్ నందు కొనసాగుతుందని జీసీసీ హమాలీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి పండుబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన కార్పొరేషన్ మండల స్టాక్ పాయింట్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిలో రూపాయి బియ్యం డియర్ డిపోలకు ఎగుమతి దిగుమతి చేస్తున్న మా కలాసీ కార్మికులకు కూలీ రేట్లు పెంచలేదని, 2019-2020 నాటికి కొత్త కూలీ రేట్లు జీవో విడుదల చేస్తామని చెప్పి నేటి వరకు విడుదల చేయలేదని దుయ్యబట్టారు. హమాలీ కార్మికులకు ఈఎస్ఐ కల్పించాలని, కొత్త కూలీ రేట్లతో పాటు ఏరియాస్ వెంటనే విడుదల చేయాలని, హమాలీల కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె బంగారయ్య, కె సత్యబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏఐటిసి, సివిల్ సప్లై, అలాగే జీసీసీ కలసి కార్మికుల సమస్యల పరిష్కారానికై రెండు రోజులు సమ్మె నిమిత్తం ఈరోజు రెండో రోజు చేరుకోనున్నది. అలాగే జీసీసీ యొక్క కలసి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈరోజు డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రం సమ్మె నోటీస్ అనేది సివిల్ సప్లై వారికి, అలాగే జీసీసీ ఎండి వారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి జీసీసీ కళాశాల యొక్క ప్రధాన డిమాండ్లు అనేది ఒక 6 అంశములు అనేది ఈరోజు రాయబడింది. అలాగే 3 పనులు కలిపి క్వింటాల్కి ఎగుమతి దిగుమతి కలిపి 40 రూపాయలు ఇవ్వాలనేసి, అలాగే కళాశాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేసి, కొత్త కూలీ రేట్లతో పాటు ఏరియర్స్ కూడా వెంటనే చెల్లించాలనేసి, కళాశాలకు 4th క్లాసు ఉద్యోగులకు గుర్తించాలనేసి, అలాగే కళాశాలకు ఇన్సూరెన్సు జీసీసీ సంస్థ అనేది కట్టాలనేసి, కనీస వేతన చట్ట ప్రకారము ఒక అమ్మాయికి 18,000 నుంచి 29,000 రూపాయలు చెల్లించాలనేసి, మరి రాష్ట్ర ఏఐటీసీ యొక్క పిలుపు మేరకు ఈరోజు మైదాన ప్రాంతము, అలాగే ఏజెన్సీ ప్రాంతం కూడా మరి కళాశాల యొక్క సమస్యలను బట్టి 2 రోజులు ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది. మా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో సమ్మెలో వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. మీడియా మిత్రులు, అలాగే ఈ యొక్క విషయాన్ని తోటి వాళ్ళకి కూడా అందించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలనేసి మరి ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కరోనా సమయంలో కూడా రెడ్ జోన్ వంటి ప్రాంతాల్లో కూడా కళాశీ కార్మికులు వెళ్ళి మరి ప్రజలకు ఆహార ధాన్యాలు ఎగుమతి దిగుమతి చేస్తూ ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కలసి కార్మికులకు ఈరోజు ప్రభుత్వం అనేది గుర్తించకపోవటం ఎంతో బాధాకరము. అలాగే కరోనా వంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా కలసులకు ప్రాణం తెగించి మరి ఎంతో సేవలు అందిస్తున్నప్పటికీ కూడాను మరి ప్రభుత్వం అనేది కలసులపై గుర్తుపెట్టుకోకపోవడము ఎంతో విసరకరము. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారితో పాటు కలసి కార్మికులు కూడా సమానంగా పనిచేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. దయచేసి ఈ యొక్క 2 రోజుల సమ్మె కాకుండా ఒకవేళ జీసీసీ కళాశాలను సమస్యలు పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో మరి 5వ తారీఖున పనులు పూర్తిగా బంద్ చేసి, ఎంతవరకు అయితే వాళ్ళు మా సమస్యలు పరిష్కరించకపోతారో అంతవరకు కూడా ఇక సమ్మె కొనసాగించాలనేసి మరి రాష్ట్ర నాయకత్వం అనేది పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి వెంటనే స్పందించాలి. స్పందించి కళాశాల యొక్క సమస్యలను పరిష్కారం చేసి ఏమైతే ప్రధాన డిమాండ్లు అయితే ఈరోజు మీడియా ముందు పెడుతున్నామో, అధికారుల ముందు పెడుతున్నామో, ఇవన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని, ఈ యొక్క సమ్మెకు విజయవంతం చేసినటువంటి మరి జీమడుగుల జీసీ సమాలీలు, అలాగే అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 500,000 మంది కార్మికులు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని ఈ యొక్క సాహసమైనటువంటి మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దీనికి వెంటనే స్పందించి మరి అధికారులకు సొరవ తీసుకొని ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మీరు కూడా మా ఏరియాలో అంటే విశాఖ ఏజెన్సీలో ఉన్నారు కాబట్టి మరి జీసీసీ కళాశాల ఎలాగైతే ఈ యొక్క రేషన్ సరుకు కొండ కొన్నల్లో ఉన్నటువంటి డిపోలకు ఎలాగైతే లారీలతో సరఫరా చేసి మరి ప్రజలకు అందిస్తున్నారో వీటిని కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్పందించి మరి తగు చర్య తీసుకోవాలి, అలాగే సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. కాబట్టి ఈ యొక్క వీడియోను చూసినటువంటి మీడియా మిత్రులు కూడా అధికారులు చేరవేసి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మాకు ఈ అవకాశం వచ్చినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.